नमस्ते एक न्यूज़ को स्वागत है नेनु मालामणियम मुंदुगा हेडलाइंस గాల్లోకి ఎగరనున్న విమానాలు సోమవారం నుంచి సర్వీసులు పునః ప్రారంభం మలుపులు తిరుగుతున్న డాక్టర్ సుధాకర్ కేసు విచారణ సీబీఐకి బదిలీ పోలీసుల్లో గుబులు విశాఖలో కరోనా విజృంభణ 86 కు చేరిన పాజిటివ్ కేసులు విశాఖ పర్యటనకు అనుమతినివ్వండి తెలంగాణ ఏపీ ప్రభుత్వాలకు చంద్రబాబు వినతి కొనసాగుతున్న వైసీపీ ఏడాది సంబరాలు సచివాలయ సిబ్బందికి సరుకులు పంపిణీ చేసిన మంత్రి ముత్తంశెట్టి ఇక వార్తల వివరాలు చూద్దాం సుదీర్ఘ విరామం తర్వాత దేశీయ విమానాలు గాల్లోకి ఎగరనున్నాయి దేశంలోని మెట్రో నగరాలకు విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి విమానాలను నడిపేందుకు కేంద్రం అనుమతినివ్వడంతో ఎయిర్లైన్స్ సంస్థలు బుకింగ్లు ప్రారంభించాయి సుదీర్ఘ విరామం తర్వాత తిరిగి గాల్లో ఎగరడానికి విమానాలు సన్నద్ధమవుతున్నాయి కరోనా మహమ్మారి కట్టడి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్డౌన్ కారణంగా రెండు నెలల పాటు ఎక్కడికక్కడ నిలిచిపోయిన విమానాలు మళ్లీ గాల్లోకి ఎగరనున్నాయి దేశీయ విమానాలను నడిపేందుకు కేంద్రం అనుమతివ్వడంతో ఈ నెల 25 నుండి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి దేశంలోని ప్రధాన పట్టణాలైన ఢిల్లీ ముంబై బెంగళూరు చెన్నై కోల్కతా తదితర మెట్రో నగరాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్ విజయవాడ విశాఖపట్నం తిరుపతి రాజమండ్రి నగరాలకు విమాన రాకపోకలు అందుబాటులోకి రానున్నాయి దశల వారీగా దేశంలో 35 నగరాలకు విమానయాన సేవలు వినియోగంలోకి రానున్నాయి కరోనా వైరస్ కారణంగా విమానాల్లో సీట్ల సంఖ్యను 50% తగ్గించారు ఛార్జీలు భారీగానే పెరిగాయి కరోనా నిబంధనల మేరకు విమానాలతో పాటు విమానాశ్రయాలను విమానయాన శాఖ సిద్ధం చేసింది ప్రయాణికులు సిబ్బందికి మాస్క్ చేతి గ్లౌస్ శానిటైజర్లను తప్పనిసరి చేశారు అలాగే భౌతిక దూరం పాటించే విధంగా చర్యలు చేపట్టారు అన్ని కరోనా నియంత్రణ జాగ్రత్తలతో విమానాలు గాల్లోకి ఎగరనున్నాయి మత్తు వైద్యుడు డాక్టర్ సుధాకర్ కేసు పోలీసు వర్గాల్లో గుబులు రేపుతోంది వైద్యుని పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై హైకోర్టు జోక్యంతో కేసు విచారణ సీబీఐకి బదిలీ అయింది దీంతో ఈ ఘటనలో ఎవరిని బాధ్యులను చేస్తారో అన్న గుబులు పోలీసులకు పట్టుకుంది డాక్టర్ సుధాకర్ కేసు నగర పోలీసు వర్గాల్లో గుబులు పుట్టిస్తోంది జిల్లాలోని నరసీపట్నం ఏరియా హాస్పిటల్లో పనిచేస్తూ సస్పెండ్ అయిన సుధాకర్ను పోలీసులు ఈ నెల 16న చేతులు వెనక్కి విరిచికట్టి అరెస్టు చేయడం వివాదాస్పదమైంది దీనిపై టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగరపూడి అనిత హైకోర్టులో పిల్ దాఖలు చేశారు దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు మానసిక వైద్యశాలలో చికిత్స పొందుతున్న సుధాకర్ వాంగ్మూలాన్ని జిల్లా జడ్జిచే నమోదు చేయించింది అంతకుముందు పోలీసులు నమోదు చేసిన వాంగ్మూలం ప్రస్తుతం నమోదు చేసిన వాంగ్మూలంలో వ్యత్యాసాలు ఉండటంతో నగర పోలీసులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐకి హైకోర్టు ఆదేశించింది ఈ వ్యవహారం ప్రస్తుతం పోలీస్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది సీబీఐకి కేసు అప్పగించిన నేపథ్యంలో నగర పోలీసు ఉన్నతాధికారులు ఈ ఘటనపై పూర్తిస్థాయి వివరాలు సేకరిస్తున్నారు సీబీఐ రంగంలోకి దిగితే దర్యాప్తు ఏ మేరకు ఏ కోణంలో జరుగుతుందోనని ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిలో గుబులు మొదలైంది జిల్లాలో కరోనా కలకలం కొనసాగుతోంది సడలింపుల కారణంగా అంతకంతకు వైరస్ విస్తరిస్తోంది కరోనా మహమ్మారి పంజాకు మరొకరు బలయ్యారు తాజా కేసుతో జిల్లాలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86కు చేరింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా లాక్డౌన్ను కొనసాగిస్తున్నప్పటికీ సడలింపులివ్వడంతో జనసంచారం బాగా పెరిగింది ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల కార్యకలాపాలతో పాటు రవాణా వ్యవస్థ పునః ప్రారంభమైంది దీంతో జిల్లాలో కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది లాక్డౌన్ ఆంక్షల సడలింపుతో మరింత బలాన్ని పుంజుకుని కట్టడి తప్పిన వారిపై పంజా విసురుతోంది జిల్లాలో తాజాగా మరో కరోనా పాజిటివ్ కేసు నిర్ధారణ అయింది జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 86కు చేరింది జిల్లాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు నియంత్రణ చర్యలను ముమ్మరం చేశారు తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ రానున్నారు ఇటీవల నగరంలో చోటు చేసుకున్న ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ దుర్ఘటన బాధితులను పరామర్శించనున్నారు ఈ నెల 25 నుండి దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విశాఖ పర్యటనకు అనుమతి ఇవ్వాల్సిందిగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలను బాబు కోరారు అనుమతి లభిస్తే 25న చంద్రబాబు విశాఖలో పర్యటించి ఎల్జీ పాలిమర్స్ బాధితులను పరామర్శిస్తారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో నుండి
ఆయన స్వీయ నిర్బంధంలో ఉంటూ కూడా ఆయన ఈ రోజున కార్యకర్తలకు సూచనలు ఇస్తున్నారు అంటే ఆయన ఒక బాధ్యత గల వ్యక్తిగా ఆయన బాధ్యత ఆయన నెరవేరుస్తున్నారు ఈ రేపు ఆయన హైదరాబాద్ నుంచి ముంబయ్యే పరిస్థితి ఎందుకంటే ప్రభుత్వ నిబంధనలు సడలించింది కాబట్టి ఆయన ప్రభుత్వ నిబంధనలను దృష్టిలో పెట్టుకొని ఆయన రేపు అమరావతి గాని ఇస్లాబాద్ గాని వచ్చే అవకాశం ఉంది ఈ పరిస్థితుల్లో నేను మా నాయకులందర్నీ కూడా హృదయపూర్వక అభినందిస్తున్నాను రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్ సారథ్యంలో ప్రజా సంక్షేమ ప్రభుత్వం నడుస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు స్థానిక 14వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి అనిల్ కుమార్ ఆధ్వర్యంలో వార్డు వాలంటీర్లు సచివాలయ సిబ్బందికి నిత్యావసర సరుకులు కాయగూరల పంపిణీ నిర్వహించారు వార్డు పరిధి సింధూర గెస్ట్ హౌస్ లో మంత్రి అవంతి ఉత్తర నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త కేకే రాజు చేతుల మీదుగా వీటిని అందజేశారు देश चलक युवत राष्ट्र चलक युवत निरुद्योग समस्या चाल बाधपड़ा वारी एलगना सर प्रभुत्व उद्योग इस्पी मुख्यमंत्री మరి ప్రమాణ స్వీకారోత్సవం చేసిన తర్వాత దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా 4 లక్షల మందికి యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆ ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా వాళ్ళ కులం ఏంటి మతం ఏంటి పార్టీ ఏంటి నేను చూడలా చాలామంది హేళన చేశారు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు వాలంటీర్ జాబులు ఇచ్చుకున్నారు ఈ వాలంటీర్స్ వల్ల ఉపయోగం ఏంటని హేళన చేశారు ప్రభుత్వ సొమ్ము దోచిపెడతారని చెప్పారు కానీ మరి ఆనాడు మహాత్మా గాంధీ ఏదో చెప్పాడో గ్రామాల్లో స్వరాజ్యం వస్తేనే నిజమైన స్వతంత్రం మనకు వచ్చినట్టని దాన్ని స్ఫూర్తిగా తీసుకున్నాను నిజమైన గ్రామ స్వరాజ్యం రావాలంటే గ్రామాల్లో సచివాలయ వ్యవస్థ ఉండాలి ఈ వాలంటీర్స్ వ్యవస్థ ఉండాలి అని ఈ వార్డుల్లో కానీ గ్రామాల్లో కానీ పెట్టి ఈ రోజున ఈ సంవత్సరం నుంచి కూడా వాళ్ళు అందిస్తున్నటువంటి విశేషమైన సేవలు చెప్పుకోదగ్గవి ముఖ్యంగా ఈ కరోనా టైంలో వాళ్ళు ప్రణాళిక తెలియించి 4 సార్లు ఈ సాధికారత సర్వే ఇంటింటి సర్వే చేశారంటే వారికి వాలంటీర్స్కి కానీ సచివాలయ సిబ్బందికి కానీ ఈ ప్రజల పట్ల ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని అంకితభావం తెలియజేస్తాను అస్త్రాలుగా ఉన్నటువంటి వార్డు వాలంటీర్లకి వార్డు సెక్రటరీ ఎంప్లాయీస్ అందరికీ కూడా ఈ శిరసు వంచి పాదాభివందనం చేస్తున్నాం ఒక వార్డు వాలంటీర్ కింద 79లో 80లో 100 రూపాయలకి జీతంతో జాయిన్ అయిన ఆయన జీబీఎంసీలో 80,000 రూపాయల జీతం దగ్గర రిటైర్ అవడం జరిగింది కాబట్టి వార్డు వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు చాలా మంది చులకనగా మాట్లాడటం జరిగింది ఈ రోజు మీ ప్రాముఖ్యత ఏంటి మీ ప్రయారిటీ ఏంటి ప్రభుత్వం మొత్తం కూడా మీ చేతుల మీదగా నడుస్తుంది అనేది మీ అందరికీ తెలుసమే మీరందరూ కూడా గర్వపడే విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మీ గౌరవిస్తా ఉన్నారు తప్పకుండా భవిష్యత్తులో కూడా మీ అందరికీ కూడా మీరు మంచి ఉన్నతమైన స్థానంలో తప్పకుండా ఉంటారు కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న 54వ వార్డ్ జ్యోతినగర్ ప్రజలకు వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి ఎం ఉమాదేవి నిత్యావసర సరుకులు కాయగూరలు పంపిణీ చేశారు ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై వీటిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా రామారావు ఉమాదేవులు మాట్లాడారు కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు మానవతావాదులు ముందుకొచ్చి కరోనా పీడిత ప్రజలను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ముఖ్యంగా ఈ కరోనా నేపథ్యంలో పరిస్థితి మేము చూస్తున్నాము అంటే ఇప్పుడు ఫోర్త్ లాక్డౌన్ లో కూడా మనకి ఎక్కడ కూడా కరోనా యొక్క కేసుల సంఖ్య తగ్గని విషయం గనుక ఒకసారి గమనిస్తే త్రూట్ కంట్రీలో నిజానికైతే పరిస్థితులు కొంత భయంకర ఆందోళనకరంగా ఉన్నాయి కానీ ఈ పరిస్థితుల్లో మాకు పార్టీ పరంగా మేము ఒక ప్రజలకి పేదవర్గాలకు ముఖ్యంగా ఒక సపోర్ట్ ఇవ్వాలన్న ఆలోచనతో ఒక మా సామాజిక బాధ్యత నెరవేరుస్తూ మా నాయకులందరూ కూడా వార్డుల్లో పేదవర్గాలకి అన్ని విధాలు కూడా సహకారాలు అందిస్తున్నారు మా నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు కూడా ప్రతిరోజు కూడా కార్యకర్తలకి కేడర్ను ఉత్తేజం చేస్తూ అనేక సూచనలు ఇస్తున్నారు ఆ సూచనల ప్రకారం మా నాయకులంతా కూడా అనేక ప్రాంతాల్లో ఈరోజు సహాయ కార్యక్రమాలు అందజేయడం జరుగుతుంది ఈరోజు వార్డులోని
కొంచెం ఈ లాక్ డౌన్ సందర్భంగా రెండు నెలలు బట్టి కూలీనాలి చేసుకున్న వాళ్ళకి జీవనోపాధి బాగా కష్టంగా ఉంది కాబట్టి నా వంతు సహాయంగా అందరికీ చేయలేకపోయినా కొంతమందికి వాళ్ళకి నా సహాయ సహకారాలు అందిద్దామని ఈ రోజు ఈ ప్రోగ్రామ్ గౌరవ శాసన సభ్యుల గారిని అలాగే గౌరవ ఎమ్మెల్సీ గారిని ఇద్దర్ని పిలిపించి ఈ వార్డు గాని పక్క వార్డు నాయకులు గాని మా టీడీపీ నాయకులను అందర్ని కూడా పిలిచి కొంచెం ఈ కార్యక్రమం చేయవలసి వచ్చింది కానీ ఈ కరోనా టైం లోని ఇంత మంది తోటి చేయడం కూడా కరెక్ట్ కాదు కానీ మరి ప్రజలు ఎలా ఉన్నారంటే ఆకల తోటి అలమటిస్తున్నారు కాబట్టి అది అవుతుంది అందు గురించిని రెండోది కంటికి కనబడే కరోనా అనేది ఏంటంటే రాజకీయ ఏ కార్యక్రమం చేయవలసి వచ్చినా చాలా అడ్డంకులు వస్తున్నాయి కానీ ఈ రోజు ఈ కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్ గా అయ్యింది ఇలాగే సామాజిక సేవలను నేను పాలు పంచుకొని ఉండాలనిసని నేను కోరుకుంటున్నాను నేను గిరిజన ప్రాంతాల్లో గిరిజనులకు శతశాతం ఉద్యోగ అవకాశాలు కల్పించే మూడో నంబర్ జీవోను గత నెల 22న సుప్రీం కోర్టు కొట్టివేసింది ఈ తీర్పు అమాయక గిరిజనుల ప్రయోజనాలకు గొడ్డలిపెట్టని అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం మండిపడుతోంది జీవోను యథావిధిగా కొనసాగించాలని ఉద్యమిస్తోంది అందులో భాగంగా సంఘం జిల్లా శాఖ ఎంవీపీలోని గిరిజన భవన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది ఈ సందర్భంగా అఖిల భారత గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు కోరావు సత్యనారాయణ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుపై కేంద్ర రాష్ట ప్రభుత్వాలు వెంటనే స్పెషల్ రివ్యూ పిటిషన్ వేయాలని జీవో నెంబర్ 3పై ఆర్డినెన్స్ తీసుకురావాలని గిరిజన సలహా మండలిని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు జీవో యథావిధి అమలుకై ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్లు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొటారి శోభన్ కుమార్ కూడా పాల్గొన్నారు అన్ని సంఘాలు కలిపి ఈరోజు నిరసన దినం అనేది సామాజిక దూరం పాటిస్తూ ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం ముఖ్యంగా ఏప్రిల్ 22వ తారీఖున సుప్రీంకోర్టు మా గిరిజనులకు అన్యాయం చేసే తీర్పు అప్పటి వరకు జీవో నెంబర్ 3 ప్రకారంగా 100కి 100% ఏజెన్సీ ప్రాంతంలో 5th షెడ్యూల్ ప్రాంతంలో గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలి 100% కూడా అని చెప్పడం అనేది జరిగింది అది అమలు అవ్వటం లేదనేది కొంత ఉన్నా సరే ఏదో కాస్త కూస్త అమలు అయ్యేది అభివృద్ధి జరిగేది కాస్త ఉపాధి అనేది మా వాళ్ళందరికీ వచ్చింది టీచర్లు అందరూ కూడా చేయడం స్థానికంగా అక్షరాస్యత అనేది అంతా కూడా పెరిగింది అలాంటి దాన్ని ఈనాడు కరోనా టైంలో ఎవరు కదలని టైంలో ఒక్క క్రిమినల్ కేసుల్నే టేకప్ చేయాలి ఈ టైంలో అని చెప్పేటప్పుడు ఈనాడు 20 సంవత్సరాల క్రితం వేసిన కేసుని నిర్దాక్ష్యంగా ఆగమేఘాలతోటి తీర్పు ఇచ్చేశారంటే ఈ ప్రభుత్వాలని ఈ కోర్టుల్ని కూడా తీర్పుల్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలనేది తెలియటం లేదు వెంటనే జీవో నెంబర్ 3 మీద రివ్యూ పిటిషన్ వేయాలని మేము కోరుతున్నాం అలాగే ఆర్డినెన్సు జారీ చేయాలని జీవో నెంబర్ 3 మీద ఆర్డినెన్స్ ఇవ్వాలని కోరుతున్నాం అలాగే టీఎస్ ఏర్పాటు చేసి ఈ దీని మీద చర్చించాలని మేము కోరుతున్నాం 25వ వార్డు హిందూ ముస్లిం కాలనీలో వార్డు వైసీపీ నాయకులు ఎస్ గోవింద్ ఆధ్వర్యంలో రంజాన్ తోఫా పంపిణీ జరిగింది పార్టీ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరై మాజీ కార్పొరేటర్ నారా నాగేశ్వరరావు నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు నూకరాజులతో కలిసి రంజాన్ తోఫా పంపిణీ చేశారు ఈ సందర్భంగా కేకే రాజు ఎస్ గోవిందులు మాట్లాడారు ప్రగతి భారత్ ఫౌండేషన్ తరపున పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఈ రంజాన్ తోఫా పంపిణీ చేసినట్లు తెలిపారు లాక్డౌన్ ప్రకటించడం మనందరికీ తెలిసిన విషయమే ఈ లాక్డౌన్ నిబంధనల ప్రకారం సంస్థలు కానీ పరిశ్రమలు కానీ చేతివృత్తుల వారు కానీ అందరూ కూడా ఇంటికే పరిమితం అవడం వల్ల అన్ని కార్యాలయాలు కూడా సెలవు ప్రకటించడం వల్ల ముఖ్యంగా పేద ప్రజలు దిగువ మధ్యతరగతి వారు వారి జీవన ప్రమాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇప్పటికే 4 రకాలుగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఉచిత రేషన్ అందజేయడం జరిగింది అంతేకాకుండా 1000 రూపాయల నగదు ప్రోత్సాహాన్ని కూడా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఈ వైరస్ ను వ్యాప్తి చెందకుండా నిర్మూలించడంలో కానీ పరీక్షలు చేయడంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ దేశంలోనే 1వ స్థానంలో నిలబడటం జరిగింది కాబట్టి ప్రభుత్వ ఆదేశాలను మన అందరూ కూడా కూర్చో తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో మెలిగి లాక్డౌన్ నిబంధనలు పాటించి ఈ కరోనా మహమ్మారిపై చేస్తున్న యుద్ధంలో మనందరూ కూడా విజయం సాధించాలని 25వ వార్డులో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ తోప ప్రగతి భారతి ట్రస్ట్ బోర్డ్ వారి ఆర్థిక సాయంతో విజయసాయిరెడ్డి గారి ఆర్థిక సాయంతో మరి రంజాన్ తోప కార్యక్రమం జరిగింది
ఇంచుమించు దగ్గర 250 మంది వరకు ముస్లిం సోదరులందరం కూడా రంజాన్ తోప ఇవ్వడం జరిగింది. అలాగే ఈ రోజు ముఖ్య అతిథి అయినటువంటి మా కేకరాజ్ గారి చేతుల మీదుగా ముస్లింలందరూ కూడా రంజాన్ తోప కార్యక్రమం జరిగింది. అలాగే ముస్లిం సోదరులందరూ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజలకు దళిత సంఘాలు అండగా నిలిచాయి. దళిత సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో రామటాకీస్ అమర్నాథ్ నగర్లో వేదిక కన్వీనర్ ఆర్ సరస్వతి ఆధ్వర్యంలో పేదలకు గుడ్లు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు జేవీ ప్రభాకర్ కళ్యాణరావులు పాల్గొన్నారు. హైజీనిక్ ఫుడ్ బాగా తినండి, ఫ్రూట్స్ బాగా తినండి, ఎగ్స్ బాగా తినండి, చికెన్ బాగా తినండి, దాని ద్వారానే కరోనా మహమ్మారిని మనం ఎదుర్కోగలమని చెప్తా ఉంది. కానీ నిజంగా వాస్తవానికి చూసినట్టయితే మనకి మరి ఎవరైతే నిజంగా కరోనా మహమ్మారితో యుద్ధం చేస్తున్నారో ఉదాహరణకు మనకు స్కావెంజర్స్ ఉన్నారు, ఆ స్కావెంజర్స్కి ఇలాంటి హైజీనిక్ ఫుడ్ ఏం సప్లై చేయలేదు. అలాగే దళితులు విశాఖ నగరంలో 300,000 మంది దళితులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా సుమారు 60 రోజుల నుంచి ఉపాధి కోల్పోయి ఉన్నారు. కేవలం ఏదో బియ్యం ఒక 1/60 బియ్యం పంచినంత మాత్రం అందులో హైజీనిక్ ఫుడ్ కాదు అది. ఎందుకంటే బియ్యం నిండా కార్బోహైడ్రేట్ ఉంటాయి, కానీ ఎటువంటి ప్రోటీన్లు కానీ మాంసకృతులు కానీ ఏమి ఉండవు అందులో, ఒక కడుపు నిండుతుంది అంతే. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలా సమాజం, దాంతోనే ఎదుర్కోవాలని చెప్పి ప్రభుత్వం చెప్తోంది, పదే పదే చెప్తుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తా ఉంది. కాబట్టి మేము కోరుతుంది ఏంటంటే ప్రభుత్వాన్ని బియ్యంతో పాటుగా తప్పనిసరిగా గుడ్లు మరి మాంసం ఫ్రూట్స్ ఇవన్నీ కూడా మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి దళితులు బలహీన వర్గాలకు అందరికీ ముఖ్యంగా స్కావెంజర్స్ ఎవరైతే ఫ్రంట్ లైన్ ఫైటర్స్ ఉన్నారో రోజు మన వీధులు శుభ్రం చేస్తున్నారో వాళ్ళకి ఎక్కువగా సప్లై చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వాన్ని. కరోనా లాక్డౌన్ బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తోంది. ఇందులో భాగంగా 50 అవార్డు కార్పొరేటర్ అభ్యర్థి సనపల వరప్రసాద్ ముస్లిం సోదరులకు రంజాన్ తోఫా సరుకులు పంపిణీ నిర్వహించారు. మురళీనగర్ పార్టీ కార్యాలయంలో పి హోటల్స్ అధినేత వినయ్ చేతుల మీదుగా వార్డు పరిధిలో ఉన్న ముస్లిం కుటుంబాలకు, మోటార్ మెకానిక్ల కుటుంబాలకు రంజాన్ తోఫా నిత్యావసర సరుకులు డ్రై ఫ్రూట్స్ ను అందజేశారు. రేపు రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులు మహిళలకు కూడా పండుగ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గత చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనకి నిరుపేదలైన ముస్లిం సోదరులకి రేషన్ కార్డు వారికి చాలామందికి రంజాన్ తోఫా ఇవ్వడం జరిగింది. మన దురదృష్టకరం, ఈ సంవత్సరం నుంచి గవర్నమెంట్ వారు ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అయినా పార్టీ తరఫున, తెలుగుదేశం పార్టీ తరఫున ముస్లిం సోదరులకి అలాగే మహిళలకు కూడా మా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము రంజాన్ తోఫా కార్యక్రమంలో భాగంగా 10 ఐటెంలు ముస్లిం మా 50 వార్డులో ఉన్న మహిళలకు ఇవ్వడం జరిగిందండి. ముఖ్యంగా ఈ రంజాన్లో వారు చేసే ప్రత్యేక ఈ నెల రోజులు కూడా ఉపవాస దీక్షతులు నిజంగా చాలా ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకం. ఎందుకంటే వారు ఉదయాన్నే లేచి పేదవారికి వారు ఎవరికొకరికి దానం చేయాల, చేసి ఉపవాసం చేయాల, అదేవిధంగా నమాజ్ చేస్తారు. వారు నిజంగా ఈ నెల రోజులు చాలా పవిత్రంగా ఉంటారు. వాళ్ళకి రేపే రంజాన్ కార్యక్రమం, రంజాన్ పండుగ చివరి రోజు, వారి అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని మన వరప్రసాద్ గారు ఈ చేసే సేవా కార్యక్రమం ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. గత 60 రోజులుగా ఆయన ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమంలో ప్రజలతో మమేకమయ్యి ముందుకెళ్తున్నారు, అది చాలా స్ఫూర్తిదాయకం అండి. ఈ రోజున మమ్మల్ని కూడా దీనిలో భాగస్వామ్యం చేసినందుకు ధన్యవాదాలు వరప్రసాద్ గారు. మాకు ఇప్పుడు చాలా కాలంగా సుపరిచితులు వరప్రసాద్ గారు, ఆయన చేసే సేవా కార్యక్రమాలన్నీ మేము దగ్గర నుంచి చూస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 50 వార్డు ప్రజలు దీవెనలు ఆయనకు ఉంటాయని ఆశిస్తున్నాను. నమస్కారం అండి. 36 వార్డు టీడీపీ కార్పొరేటర్ అభ్యర్థి కేదార్ లక్ష్మి వార్డు పరిధి ఏవియన్ కళాశాల సమీపంలోని రంగిరేజ్ వీధిలో గడప గడపకు వెళ్లి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైసీపీ ఏడాది సంబరాలపై మండిపడ్డారు. సామాన్యులపై విద్యుత్ ఛార్జీల భారం మోపి నడ్డి విరిచినందుక ఈ సంబరాలని ప్రశ్నించారు. హైకోర్టు ఒకే రోజు 3 కేసులకు సంబంధించి దిమ్మ తిరిగే తీర్పునివ్వడం జగన్ సమర్థ పాలనకు నిదర్శనమని ఎద్దేవా చేశారు. గణపతి గారు
ఈ కరోనా లాక్ డౌన్ లో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మరి రంగరేజ్ వీధిలో ఫేస్ 4 అంటే ఇప్పటికి 3 టైమ్స్ మొదలు పెట్టం సత్యనారాయణ స్మృతి దేవస్థానం దగ్గర నుంచి మొదలుకొని ఈ రోజు నాలుగో టర్మ్ గా ఇవ్వడం జరుగుతా ఉంది ఏంటంటే మాకు తోచినంత సహాయం చేయాలని మరి మా గౌరవనీయులు మరి ప్రీతమ నాయకులు దక్షిణ నియోజకవర్గ శాసన సభ్యులు వారు సూచనల మేరకు మా జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారి సూచనల మేరకు మా వంతు సహాయం చేయాలని మా వార్డు కమిటీ తోటి మరి మార్చి 22వ తేదీ నుంచి కూడా మొదలుకొని ఈ రోజు వరకు కూడా కంటిన్యూ గా మాకు తోచినంత సహాయం అంటే 4 కేజీల కాయగూరలు ఒక ఎక్స్ డోర్ టు డోర్ వెళ్ళడం జరుగుతుంది ఈ రోజు రంగరేజ్ వీధి భాగంలో నాలుగో టర్మ్ ఇవ్వడం జరుగుతా ఉంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు చాలా సంబరాలు చేసుకుంటున్నాయి ఏంటంటే సంవత్సరం అన్నీ అయిపోయింది మేము చాలా చాలా చేశామని మా దృష్టిలో కాదు మేము పేదవాడికి ఎవరైతే ఆకలి తీర్చి పేదవాడిని ఎవడైతే ఆదుకుంటారో ఎవరైతే ఆదుకుంటారో అప్పుడు వాళ్ళు నిజమైన పండగ పేదవాడు సంతోషంగా ఉంటే అది పండగ అంతేగాని మేము అన్నీ అయింది మేము బాగా చేశాం ఏం చేశారు ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు వేస్తారు ఆ డోర్ టు ఎక్కడో దగ్గర రోడ్డు మీద ఆపి వాళ్ళకి ఫైన్లు వేస్తారు కరెంటు బిల్లు వచ్చింది కరెంటు బిల్లు ఇప్పుడు 190 రూపాయలు 2 రూపాయలు కరెంటు బిల్లు వస్తే ఫిబ్రవరిలో ఇప్పుడు ఒక 3,200 రూపాయలు కరెంట్ బిల్ వచ్చింది మేము ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నాం కేంద్ర ప్రభుత్వం 1000 రూపాయలు ఇస్తే జగన్ గారి ప్రభుత్వం ఇచ్చిందని వాలంటీర్ వచ్చి చెప్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 1000 రూపాయలైనా మరి జగన్ గారి ప్రభుత్వం ఏమి ఇచ్చింది కనీసం ఒక 5,000 రూపాయలు కుటుంబానికి కేటాయించమని మేము అడుగుతా ఉన్నాము రంజాన్ పండుగ సందర్భంగా 96 వార్డు ముస్లిం కుటుంబాలకు ఆ వార్డు బీజేపీ జనసేన ఉమ్మడి కార్పొరేటర్ అభ్యర్థి గొర్ల రామనాయుడు రంజాన్ తోఫాను అందజేశారు పెందుర్తి మసీదులో ముస్లిం మతపెద్దల సమక్షంలో తోఫా సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వాలు లాక్డౌన్ నిబంధనలు అమలు చేయడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ముస్లిం సోదరులు రంజాన్ పండుగను జరుపుకోలేని దుస్థితి నెలకొందని అటువంటి వారికి రంజాన్ తోఫా అందించడం ఆనందంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మంగయ్య నాయుడు ముస్లిం సంఘ సభ్యులు రహీం హుస్సేన్ బషీర్లు పాల్గొన్నారు ఈ రంజాన్ పండక్కి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా బహుమతి అనేది ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం ఈరోజు ఇక్కడ అందరం కూడా అసెంబ్లీ అవడం జరిగింది మొదటి నుంచి కూడా ముస్లింల యొక్క సంక్షేమానికి నేను కట్టుబడి ఉన్నాను మనకి చాలా మంది పేదలు ఉన్నారు మన కమ్యూనిటీలో వారందరికీ కూడా రంజాన్ తోఫా ఇచ్చి వారి యొక్క పండగ చేసుకోవడం కోసం అని చెప్పేసి రంజాన్ పండగ చేసుకోవడం కోసం అని చెప్పేసి మన అంత సహాయం మనం చేస్తే బాగుంటుంది నేను ఆల్రెడీ వార్డులో 96 వార్డులో 10,000 కుటుంబాలకు ఈరోజు నిత్యావసర వస్తువులు నిత్యావసర సరుకులు అనేవి సప్లై చేస్తున్నాను అదేవిధంగా 96 వార్డుల అన్ని మూలలకు కూడా నలుమూలలకు కూడా నేను రోజు లాక్డౌన్ స్టార్టింగ్ డే 1 నుంచి కూడా ఈ రోజు 59వ రోజు ప్రతి ఒక్క ఏరియాలో కూడా మనం భోజనం ప్యాకెట్లు అనేవి 300 రోజుకు 300 భోజనం ప్యాకెట్లు అనేవి ప్రతి ఏరియాకు కూడా అందేటట్టు పంపిస్తా ఉన్నాము ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మొట్టమొదటిగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల లాక్డౌన్ ముందు జనతా కర్ఫ్యూ తర్వాత లాక్డౌన్ విధించడం వల్లే పెద్దనటువంటి అమెరికా ఇటలీ వాటన్నిటికంటే తక్కువ మరణాలు తక్కువ పాజిటివ్ కేసులు ఉన్నటువంటి దేశంగా మంది నమోదు చేయబడింది మరి ఈరోజు అదృష్టవశాత్తు ఎక్కువ మరణాలు సంభవించకుండా ఎక్కువ పాజిటివ్ కేసులు లేకుండా కరోనా మన దేశంలో ఉందంటే దీనికి ముఖ్య కారణం జాతీయ ప్రభుత్వం జాతీయ అధినేతటువంటి నరేంద్ర మోడీ గారికి ఈ ఘనత దక్కుతుంది భవన నిర్మాణ కార్మికులకు జీవనభృతి 10,000 రూపాయలు చెల్లించాలని కేరళ తరహాలో 14 నిత్యావసర సరుకులను రేషన్ డిపోల ద్వారా ఉచితంగా సరఫరా చేయాలని విశాఖ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ మేరకు పెందుర్తి చిన్నముచిడివాడ పాత గోపాలపట్నం ప్రాంతాల్లో సీఐటియు అనుబంధ విశాఖ జిల్లా బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా పెందుర్తి గోపాలపట్నం సంఘం సభ్యులు అప్పలనాయుడు వెంకట్రావులు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో ఉన్న 2,300 కోట్ల నిధుల నుండి ప్రతి భవన నిర్మాణ కార్మికునికి 10,000 రూపాయల చొప్పున జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు వెల్ఫేర్ బోర్డులో దాదాపుగా 2,300 కోట్ల రూపాయలు ఉన్నాయి ఈ వెల్ఫేర్ బోర్డులో ఉన్నటువంటి నిధులు భవన నిర్మాణ కార్మికులకు కేటాయించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా భవన నిర్మాణ కార్మికుల క్లెయిములు జగన్ వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులకు క్లెయిములు ఏవి ఇవ్వలేదు చనిపోయిన వాళ్ళ కుటుంబాలు ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాయి తప్ప 1 రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకు చెల్లించలేదు వెంటనే క్లెయిములు కూడా పరిష్కారం చేయాలని చెప్తున్నాం ఇది మండు వేసవి ఈ వేసవిలో ఇసుక తవ్వితేనే వర్షాకాలంలో ఇసుక మనకి కొరత లేకుండా ఉంటుంది ఇప్పటికే ఇసుక 1 యూనిట్ 9,000 రూపాయలు అవుతుంది జగన్ గారు మీరు అధికారంలోకి వచ్చేసరికి
ఇసుక యూనిట్ 3,000 రూపాయలు ఉండేది, ఈవేళ ఇసుక యూనిట్ 9,000 రూపాయలు అయిపోయింది. లాక్డౌన్ ప్రకటించడం వల్ల పనులు లేవు. భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డులోను డబ్బులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారికి మేము అందరం భవన నిర్మాణ కార్మికులందరూ మొరపెట్టుకున్నది ఏమిటంటే ప్రతి ఒక్క కుటుంబానికి కూడా ఈ లాక్డౌన్ కారణంగా 10,000 సంక్షేమ బోర్డులో డబ్బులు తీసి వేయాలని ముఖ్యమంత్రి గారిని వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాం. దయుంచే ముఖ్యమంత్రి గారు మా కడుపులు కొట్టకండి. బా ఇసుక బ్యాన్ చేసి ఆ రోజు మా కడుపులు కొట్టారు, ఈ రోజు లాక్డౌన్ వల్ల ఈ రోజు మా కడుపులు కొడుతున్నారు. మేము రోడ్డు మీదకి వచ్చేసి పనులు లేక మళ్ళా క్యారేజీలు పట్టుకొని మా పిల్లం పిల్లలు ఇంటికి పోతున్నాము. కాబట్టి భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డులో డబ్బులు ఉన్నాయి కాబట్టి సంక్షేమ బోర్డులో డబ్బులు మీరు 10,000 ప్రతి ఒక్క కుటుంబానికి వేయాలని ఈ రాష్ట్ర వ్యాప్తంగా మా సిఐటియు పిలుపు మేరకు మీ కార్యక్రమం చేస్తున్నాము. వైసీపీ 43rd వార్డు కార్పొరేటర్ అభ్యర్థి ఉషశ్రీ సేవా కార్యక్రమాలు వార్డు పరిధిలో కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా వెంకటేశ్వర కాలనీలో ఉషశ్రీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పద్మశ్రీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ పద్మశ్రీ సిబ్బంది పాల్గొని కాలనీవాసులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరం మేరకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉషశ్రీ మాట్లాడుతూ వార్డు ప్రజల సంక్షేమం కోసం తన సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పారు. అక్కడ అంతమంది ఒకే దగ్గర అంతమంది వద్దాము ఒకసారి. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 43rd వార్డులో వెంకటేశ్వర కాలనీలో మెడికల్ క్యాంప్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ మెడికల్ క్యాంప్ ఒక ప్రత్యేకత ఏంటంటే మనము వైసీపీ పార్టీ గెలిచి ఒక ఎలక్షన్స్లో గెలిచి 151 సీట్స్ సంపాదించుకుని ఒక భారీ మెజారిటీతో గెలవడం ఏదైతే జరిగిందో ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నాము. ఈ సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంలో సెలబ్రేషన్స్ అనుకున్నాం అందరం, కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఈ టైంలో సెలబ్రేషన్స్ ఏంటి, మీరు ఇంకా సేవా కార్యక్రమాలు చేయండి, అదే మనం దాంతోనే మనం ముందుకెళ్దామని చెప్పగానే వెంటనే అందరము సేవా కార్యక్రమాలు ప్లాన్ చేసుకున్నాము. ఆ ప్లానింగ్లోనే ఈరోజు మెడికల్ క్యాంప్, ఈరోజు గైనకాలజీ జనరల్ మెడిసిన్ తదితర అంశాల్లో మేము పేషెంట్స్కి ఫ్రీగా చూడడం జరుగుతుంది. మిగిలిన ఫాలోఅప్ విల్ హాస్పిటల్లో ఫ్రీగా మేము చెకప్ చేయడం జరుగుతుంది. కూడా ఇక్కడ మేము ఈరోజు వచ్చిన జనాలందరికీ కూడా చాలా జాగ్రత్తగా సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ అందరికీ ఆ సోషల్ డిస్టెన్సింగ్ ఇంపార్టెన్స్ చెప్తూ వాళ్ళ బీపీ వాళ్ళ షుగర్ అంతా చెక్ చేయడం జరిగింది. సో ఏదైనా మినిమం అంటే ఇక్కడ ఓపీ బేస్డ్ ఏదైనా ట్రీట్మెంట్ అవసరమైతే మేము ఇవ్వడం జరిగింది. ఇంకా అడిషనల్ ట్రీట్మెంట్ కావాలంటే లేడీస్కి ఉన్న సమస్యలకు ఉన్న స్కాన్ పరీక్షలు కాటికి మేము ఇలా ఫ్రీగా పద్మశ్రీ హాస్పిటల్లో వైద్యం ఇవ్వడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గాల్లోకి ఎగరనున్న విమానాలు సోమవారం నుంచి సర్వీసులు పునః ప్రారంభం. మలుపులు తిరుగుతున్న డాక్టర్ సుధాకర్ కేసు, విచారణ సిబిఐకి బదిలీ, పోలీసుల్లో గుబులు. విశాఖలో కరోనా విజృంభణ, 86కు చేరిన పాజిటివ్ కేసులు. విశాఖ పర్యటనకు అనుమతినివ్వండి, తెలంగాణ ఏపీ ప్రభుత్వాలకు చంద్రబాబు వినతి. కొనసాగుతున్న వైసీపీ ఏడాది సంబరాలు, సచివాలయ సిబ్బందికి సరుకులు పంపిణీ చేసిన మంత్రి ముత్తంశెట్టి. Thank you.